హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఇవాళ మన ఛానల్లో సంక్రాంతి ఫెస్టివల్ స్పెషల్ పిండి వంట సకినాలు ఎలా చేయాలో నేర్చుకుందాం దానికోసం ఒక సిక్స్ అవర్స్ రైస్ని సోక్ చేసేసుకొని ఇలా బుట్టకు వేసేసుకోవాలి రైస్ ఏమో మనకి డ్రై అయిపోవాలన్నమాట కొంచెం ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని లాగా చేసేసుకోవాలన్నమాట తడి బియ్య పిండితోనే చేస్తే ఇవి చాలా టేస్టీగా వస్తాయి పొడి బియ్య పిండితో చేస్తే అంత బాగా రావన్నమాట దీన్ని యాక్చువల్గా ప్రాసెస్ ఇలా చేస్తేనే చాలా బాగా వస్తాయి ఇప్పుడు పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మూడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు నువ్వులు కొలతలాగా తీసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాసు నువ్వులని తీసుకుంటున్నాను దీన్ని కూడా కడిగి ఫస్ట్ బుట్టకేసేసుకోవాలన్నమాట వాటర్ అంతా వడగిల్లిపోతాయి ఈలోపు ఇంకా లాస్ట్ది అనమాట ఇది కూడా శుభ్రంగా మిక్సీలోంచి తీసేసుకొని ఇలా జల్లించేసుకోవాలి పిండినంతటిని మనకి బాగా పిండి మెత్తగా ఉండాలి పిండి జల్లించడం అయితే అయిపోయింది ఇది ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఈ బే అంతట్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇది యాక్చువల్గా మా అత్తయ్య గారు బాగా చేస్తారనమాట దీంట్లో నువ్వులు మనం కడిగి ఆరపెట్టుకున్నాను అన్నాను కదా అవి వాటిని యాడ్ చేసేసుకోవాలి మూడు గ్లాసులకి ఒక గ్లాసు నువ్వులు కొలతా అనమాట ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి పిండి కలిపాను నేను దీంట్లో సేమ్ అదే పిండిని వాటర్ పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలాగా కలుపుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా అంటుంటే చేతికి అతుక్కోకూడదనమాట ఇలా తడిపిండితో చేస్తే ఇలా అతుక్కోకుండా వస్తుందనమాట జారుడుగా ఇలా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా చూడండి మనకి సకినాలు చుట్టుకోవడానికి వీలుగా ఉండాలి పిండి మనకి కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అనేది ఇక్కడ ఒకసారి వేసుకొని చూస్తే తెలుస్తుంది ఈ చుట్టడం కూడా ఒక టెక్నికేనండి అందరికీ రావాలని లేదు చుడుతూ ఉంటే అలవాటు అవుతుంది చెప్పాను కదా ఇది మా అత్తయ్య గారు బాగా చేస్తారు చుట్టడం కూడా నేను తన దగ్గరే నేర్చుకున్నాను ఇప్పుడు ఎలా చుట్టుకోవాలో ఎలా గుడ్డ మీద చేయాలో అనేది చూద్దాం చూడండి ఇక్కడ చుడుతున్నాను నాకు అంత పర్ఫెక్ట్గా రాదు నేర్చుకుంటున్నాను కాబట్టి చూడండి చుడుతున్నాను ఇలా మనకి సన్నగా కావాలంటే సన్నగా లావుగా అంటే లావుగా చుట్టుకోవచ్చు చూడండి చుట్టడం అయితే అయిపోయింది కొంచెం సేపు అయిన తర్వాత వాటర్ అంతా క్లాత్ పీల్ చేస్తుంది డ్రై అయిపోతాయి అప్పుడు ఏదైనా షార్ప్ ప్లేట్తో తీసుకొని ఇంకొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా ఎన్నైతే ఫ్రై చేసుకోవాలనుకుంటున్నామో ఆయిల్లో అన్నీ ఇలా ప్లేట్లో తీసేసుకోవాలన్నమాట ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే బ్రేక్ అయిపోతాయి మనం అలా బ్రేక్ అవ్వకుండా మనం ఎన్నైతే ఫ్రై చేయాలనుకుంటున్నామో అన్నీ ఇలా ప్లేట్లో తీసుకొని వెంటనే ఆయిల్ బాయిల్ చేశాను నేను ఆల్రెడీ అది ఇప్పుడు బాయిల్ అవుతున్నాయి కదా ఇవి అందులో వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చూడండి మనం ఇది వేసిన వెంటనే కొంచెం మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే నువ్వులు ఒక్కొక్కసారి పేలుతాయి అనమాట అందుకోసం చూడండి ఎంత చక్కగా ఎర్రగా ఏగిపోయాయో ఇలా అయిన తర్వాత తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే సకినాలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను తుంచుతున్నాను ఎంత క్రిస్పీగా వస్తాయంటే అంత బాగా వస్తాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్